ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే ఇమ్యూనిటీ పాయింట్స్, అంటే మీకు ఆక్యుప్రెషర్లో ఇమ్యూనిటీ పాయింట్స్ అంటే మన బాడీలో రోగ నిరోధక శక్తిని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అంటే ఏ విధంగా పెంచుకోవచ్చు. నేను ఒక 5 పాయింట్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఆ పాయింట్స్ మీరు స్టిమ్యులేట్ చేసుకుంటూ ఉంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఆ 5 పాయింట్స్ ఏమేంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎల్ఐ ఫోర్. ఈ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఇదిగో ఈ 2 బోన్స్ సెంటర్లో, ఈ బోన్కి సెంటర్లో ఇక్కడ ఉంటుందండి. ఇది ఎల్ఐ 4. సేమ్ రెండు వైపులు ఉంటుంది ఫ్రెండ్స్. నేను చూపించే ఈ 5 పాయింట్స్ కూడా మీకు రైట్ సైడ్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఇదిగో ఇలా ఈ 2 బోన్స్ సెంటర్లో. ఈ పాయింట్ పేరు వచ్చేసి ఎల్ఐ 4. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ పాయింట్ ఇదిగో మన హ్యాండ్లో ఈ థమ్ ఫింగర్ సైడ్ మనం ఇలా ఫోల్డ్ చేస్తే కనుక ఇక్కడ వీ షేప్ లాగా, మనకి ఇక్కడ వీ షేప్ లాగా ఉంది చూడండి ఈ కార్నర్లో. ఇదిగో ఇక్కడండి ఈ సెంటర్, ఓకేనా. ఇదిగో థమ్ ఫింగర్ సైడ్ అండి. మనకి ఇలా పెట్టినప్పుడు ఇటువైపు వస్తుంది, కానీ నేనేం చెప్తున్నానంటే థమ్ ఫింగర్ సైడ్ ఈ కార్నర్లో వచ్చేది ఈ పాయింట్. ఈ పాయింట్ పేరు వచ్చేసి ఎల్ఐ లెవెన్. సేమ్ ఈ పాయింట్ రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇదిగో ఇటువైపు ఈ థమ్ ఫింగర్ సైడ్, ఓకేనా. ఇది మీరు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ మడతలో వచ్చేదే ఎల్ఐ 11. నెక్స్ట్ దాని తర్వాత ఎస్టీ 36 ఎక్కడ ఉంటుందంటే ఈ మోకాలు ఉంది కదండి, ఈ మోకాల నుంచి 4 వేళ్ళ దూరంలో ఇక్కడ ఉంటుంది, ఓకేనా. 4 వేళ్ళ దూరంలో ఎవరి శరీరం పైన వాళ్ళ వేళ్ళ ప్రకారం ఇలా పెట్టుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పాయింట్ పేరు వచ్చేసి ఎస్టీ 36. ఇది కూడా సేమ్ రెండు కాళ్ళల్లో ఉంటుంది, ఇటువైపు, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎస్పీ సిక్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇదిగో ఇక్కడ మనకి ఈ చీలమండ ఉంది కదండి, ఈ చీలమండ దగ్గర ఒక బోన్ ఉంటుంది, ఈ బోన్ నుంచి 4 వేళ్ళ దూరంలో సేమ్ ఇక్కడ ఉంటుంది, 4 వేళ్ళ దూరంలో. ఇది ఎస్పీ 6. సేమ్ అన్ని పాయింట్స్ రెండు వైపులు ఉంటాయండి. నెక్స్ట్ డియు 14 అనే పాయింట్ మనకి ఎక్కడ ఉంటుందంటే ఈ నెక్ ఉంది కదండి, ఈ నెక్లో బ్యాక్ సైడ్లో ఒక 6 వేళ్ళ దూరంలో C7 మనకి సర్వైకల్లో 7 వర్టిబ్రేస్ ఉంటాయండి. లాస్ట్ వర్టిబ్రే అంటే C7 ఉంటుంది కదా, C7 ఎండ్ కింద ఇక్కడ మీరు ఇలా బెండ్ చేసినప్పుడు ఒక లాంగ్ బోన్ కనిపిస్తుంది, అంటే పెద్ద ఎముక కనిపిస్తుంది మనకి ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు. సో మీరు ఆ బోన్ కింద ఆ ఉండే పాయింట్ ఏంటంటే డియు 14. మీరు చూడండి ఈ పాయింట్స్ దగ్గర మీరు ఏమేమి చేసుకోవచ్చు. ఇదిగో ఈ పాయింట్స్ దగ్గర మీరు ఎలా స్టిమ్యులేట్ చేసుకోవచ్చు అంటే ఇదిగో ఇలా మీరు ఇలా కొట్టినప్పుడు ఏమవుతుంది, అట్ ఎ టైమ్ 2 పాయింట్స్ మీరు ప్రెజర్ చేస్తున్నారు చూడండి, ఓకేనా. అంటే ఇండివిజువల్గా మీరు ఇలా ప్రెజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మీరు స్టిమ్యులేట్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఏదో విధంగా ఆ పాయింట్ని మీరు కవర్ చేయాలి. ఇలా స్టిమ్యులేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎగ్జాక్ట్లీ పాయింట్ తెలియకపోయినా ఇలా కవర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఏరియా అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. సెమీ పాయింట్ ఉంది ఇక్కడ, సెమీ పాయింట్ దగ్గర ఇదిగో ఇట్లా రెండు వైపులా, లేదంటే మామూలుగా ఇలా ప్రెస్ చేయడం మీ ఛాయిస్, ఓకేనా. దాని తర్వాత సేమ్ ఎస్టీ 36 ఇదిగో ఇక్కడ ఇలా. దాని తర్వాత ఎస్పీ 6 4 వేళ్ళ దూరంలో, ఓకేనా. నెక్స్ట్ డియు 14 ఇక్కడ మీరు సేమ్ ఇక్కడ కూడా ఇలా కొట్టడం, ఓకేనా. అంటే మీకు అన్ని 4 పాయింట్స్ రైట్ సైడ్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఒక డియు 14 ఈ వెనక ఉండే పాయింట్ మాత్రము జస్ట్ సెంటర్లో ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇవి మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని ఏ విధంగా పెంచుకోవచ్చు. ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి, ఓకేనా ఫ్రెండ్స్.